అందరికీ నమస్కారం. మీకు నచ్చిన ఛానల్కి స్వాగతం. ఈరోజు టి విషయం స్మార్ట్ ఇంకా హ్యాండ్సమ్గా ఉండటం ఎలా. ఇక్కడ స్మార్ట్గా ఇంకా హ్యాండ్సమ్గా ఎలా ఉండాలో తెలుసుకుందాం. దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తర్వాత మేము అప్లోడ్ చేసే వీడియోలని ముందుగా చూడడానికి కిందున్న బెల్ బటన్ని నొక్కండి. ఈ మాటలు విన్న తక్షణం సినిమా హీరో హీరోయిన్స్ మోడల్స్ గుర్తుకు వస్తారు కదా. మీరు ఎవరు హ్యాండ్సమ్గా లేదా స్మార్ట్గా ఉన్నారు అని అనుకుంటారో వాళ్ళు కొన్ని పద్ధతులను పాటిస్తారు. అదే పద్ధతులు మనం పాటించడం లేదు కాబట్టి దాని గురించి తెలుసుకుందాం. మీరు ఈ పద్ధతులను పాటించాలంటే మీలో పట్టుదల అంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండాలి. ప్రసిద్ధ చలనచిత్ర నటులు పబ్లిక్ స్పీచ్ ఇచ్చేటప్పుడు దృఢంగా మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళకి దాని గురించి తెలుసు కాబట్టి. అదే స్థానంలో మనముంటే అలా మాట్లాడలేము, ఎందుకంటే మనలో ఆ ఆత్మవిశ్వాసం ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. అందువల్ల స్పీచ్ ఇచ్చేటప్పుడు భయపడతాము, ఇంకా ఏం మాట్లాడాలని ఆలోచనలో పడతాము. అందుకే ముందుగా మనము ఆలోచించి మాట్లాడవలసి వస్తుంది. ప్రతి ఒక్క మాటని ఆచితూచి మాట్లాడాలి. మీరే చూడండి, ప్రసిద్ధి చెందిన నటీనటులు స్పీచ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చిరునవ్వుతో ముద్దు ముద్దుగా మాట్లాడతారు, అది మన మనసులో అలాగే నిలిచిపోతుంది. అలాగే శాంతంగా ఉండటాన్ని చిరునవ్వుతో మాట్లాడటాన్ని నేర్చుకోవాలి. మీరు చిరునవ్వుతో మాట్లాడే మాటల వల్ల వినే వాళ్ళకి మీపైన నమ్మకం కలగాలి, ఇంకా ఇంకా వినాలి అని అనిపించాలి, ఇంకా మీపైన మంచి అభిప్రాయం కలగాలి. మీరు కేర్లెస్గా మాట్లాడటం వల్ల వినే వాళ్ళకి మీపైన చెడు అభిప్రాయం కలుగుతుంది, మళ్ళీ వాళ్ళు మీతో మాట్లాడడానికి ఇష్టపడరు. మీరు కూడా ఇలా స్మార్ట్గా హ్యాండ్సమ్గా ఉండాలంటే మనం చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవి ఏంటో తెలుసుకుందాం. ప్రతిరోజు వ్యాయామం చేయటం వల్ల స్ట్రెస్ తక్కువ అవుతుంది. ఇందువల్ల మీరు స్మార్ట్గా కనిపిస్తారు, ఎదుటి వాళ్ళకి ఆకర్షణీయంగా కనిపిస్తారు. మీరు మీ తల వెంట్రుకలు ఇంకా ముఖ సౌందర్యం గురించి ఎక్కువ శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ఇంకా మీరు పరిశుభ్రంగా సమయానికి తగినట్టు బట్టలు ధరించడం వల్ల ఎదుటి మనిషి దృష్టి మీపైనే ఉంటుంది, మీపైన మంచి అభిప్రాయం కలుగుతుంది. మీ శరీర దుర్వాసనని అరికట్టడానికి మంచి బాడీ స్ప్రే వాడటం చాలా మంచిది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియో చిట్కాతో మీ ముందుంటాను. అంతవరకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.